తెలుగువారి వంటలో ఇవాళ వాము పొడి ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు, మీకు శనగపిండి 4 గ్లాసెస్ తీసుకోండి. మీరు ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను. మీరు ఏ దేంతో అయినా రేషియో వచ్చి 4:1 అనమాట. మీరు 4 కానీ గ్రామ్ ఫ్లోర్ తీసుకుంటే 1 రైస్ ఫ్లోరు, ఎందుకంటే మీకు క్రిస్పీగా ఉంటుంది, లేదు మీకు క్రిస్పీ కొద్దిగా తక్కువ కావాలంటే 1/2 వేసుకోండి. ఇది 4:1. తగినంత ఉప్పు, కారం మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా కావాలంటే నేను జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, వాము 1/2 టేబుల్ స్పూన్. ఇలా కొద్దిగా నేను బాగా స్మాష్ చేశాను, ఎందుకంటే మీకు జస్ట్ ఆ దుంకల్లోకి పోవడానికి, మీకు ఈజీగా అవ్వడానికి ఈ గార్లిక్ వచ్చి వాటర్లో నానపెట్టుకున్నాను 10 మినిట్స్ ముందు, ఎందుకంటే మీకు వాటర్ని స్క్వీజ్ చేసి వేయాలి. లేదు గార్లిక్ అలానే వేశారనుకోండి, దంచి పెట్టుకున్న గార్లిక్ మనము ఈ మిషన్లో, అంటే ఇది మనము మనకు కావాల్సింది. ఇది దీంట్లో మనకు 2 వెరైటీస్ వస్తాయి ఈ వాంపొడి దీంట్లో ప్లేట్లో, సన్నది, ఇది కొద్దిగా లావుది. నేను 2 మీకు చూపిస్తాను, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము రైస్ ఫ్లోర్ని కొద్దిగా బాగా వేపుకుంటే, అంటే కొద్దిగా మీకు క్రిస్పీగా వస్తుంది, జస్ట్ డ్రై పాన్ పైన మనం వేపుకుంటున్నాము. అంతేకాకుండా వామ్ కూడా కలిపి వేపుకుంటే స్మెల్, పచ్చి స్మెల్ కూడా పోతుంది, మీకు స్మెల్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇది కొద్దిగా 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ముందుగా తీసుకున్న శనగపిండిలోకి కలుపుకోవాలి. ఇలా మీకు వేయించుకున్న తర్వాత మనము చూసారా, కొద్దిగా జస్ట్ 5 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనము రైస్ ఫ్లోర్లో కలుపుకోవాలి. ఇందులోకి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న గార్లిక్ వడగట్టుకొని ఆ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మీకు వాటర్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే మీకు చాలా కష్టపడతారు. అది కాకుండా మనం ముందుగా తీసుకున్న కారము, పసుపొడి, ఉప్పు వేసుకొని వాటర్ చల్లుకొని జస్ట్ మీకు చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా మీరు ఈ సబ్స్టెన్స్తో కలుపుకోవాలి. దీన్ని పెద్ద రంధ్రాలది నేను ఇందులోకి వేసుకున్నాను, ఇందులో వేసుకొని టైట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం పిండిని తీసుకెళ్ళి ఇందులోకి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత మనము ఈ దీన్ని ఉంది కదా, మనం పిండి ఇలా లాగితే ఇది పైకి వస్తుంది ఇట్లా. దీన్ని మనము జస్ట్ మామూలుగా మనము జస్ట్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనము స్క్వీజ్ చేసుకో. ఇప్పుడు కాగిన తర్వాత మనము చూసారా ఇలా మొత్తము ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ మీరు తక్కువ పెట్టుకుంటే ఇట్లా మీరు వేసుకోవాలి. ఇలా చూసారు కదా, మీకు రౌండ్గా వేసుకున్న తర్వాత హైలో పెట్టుకున్న తర్వాత మీరు ఇలా తిప్పుకోవాలి. చూసారా చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇలా తిప్పుకొని మీరు టిష్యూ పేపర్లోకి తీసుకుంటే, మీకు జస్ట్ టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి, జస్ట్ ఈ బబుల్స్ అణిగిపోతే సరిపోతుంది. ఇది నేను పెద్దది చూపించాను, తర్వాత చిన్నది ఎట్లా చేయాలో చూపిస్తాను. సేమ్ అంతే, బట్ ప్రాసెస్ వచ్చి జస్ట్ ఈ ప్లేట్ని మార్చుకోవడమే, ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడము. ఇలా ఇప్పుడు పెద్దది ఇలా చేసుకోవచ్చు, పెద్దదంటే కొద్దిగా లావుగా వస్తుంది. ఇప్పుడు మనము చిన్నది జస్ట్ ప్లేట్ మాత్రమే మనం చిన్నది వేసుకున్నాము, జస్ట్ మనము తగ్గించుకుంటే మనకి హీట్ పైకి చేయికి తగలదు. సో మనం ఇప్పుడు చిన్నది జస్ట్ ఇలా మనము తిప్పుకుంటా వేసుకుంటే చాలా సింపుల్గా మీకు చిన్నది కూడా వచ్చేస్తుంది. పెద్ద చిన్నదానికి పెద్దదానికి ఏమీ డిఫరెన్స్ లేదు, సన్నదైతే ఇలా వస్తుంది. మీకు చాలా చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ చాలా స్పీడ్గా కాగిపోతుంది. ఇలా జస్ట్ మనం తిప్పుకుంటే మనకు జస్ట్ బబుల్స్ ఆగిపోతే ఇది వేగిపోయినట్టు, ఎక్కువ టైం పట్టదు అండ్ ఆయిల్ కూడా పట్టదు. అలానే లావుది కూడా మీకు జస్ట్ ఈ డిఫరెన్స్ చూస్తే తెలిసిపోతుంది. మీకు ఏ రకం కావాలంటే ఆ ప్లేట్ మార్చుకొని వేసుకోవడమే. ఇలా తీసుకొని మనము జస్ట్ స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీకు ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఆ 3 కప్స్కి మీకు దగ్గర దగ్గర 10 డేస్ స్టోర్ చేసుకునేంత మీకు వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.